బెంగళూరు రేపాటి కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. డ్రగ్స్ టెస్ట్ లో 86 మందికి పాజిటివ్ వచ్చింది. నటి హేమతో పాటు పలువురికి నోటీసులు అందజేశారు. ఇప్పటికే ఈ కేసులో 5 అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో హైదరాబాద్ నార్కోటిక్ టీం రంగంలోకి దిగింది. బెంగళూరు రేపాటి కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. డ్రగ్స్ టెస్ట్ లో 86 మందికి పాజిటివ్ వచ్చింది. నటి హేమతో పాటు పలువురికి నోటీసులు అందజేశారు. ఇక ఇప్పటికే ఈ కేసులో 5 అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో హైదరాబాద్ నార్కోటిక్ టీం రంగంలోకి దిగింది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, బెంగళూరు రేపాటి కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. దీంతో నార్కోటిక్ డ్రగ్ కేసులో దాదాపుగా అంటే 100 మందిలో దాదాపుగా 86 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో పాటు హేమ కూడా పాజిటివ్ రావడంతో ఎవరికైతే ఈ నార్కోటిక్ డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందో బ్లడ్ టెస్ట్ లో వాళ్ళందరికి కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మనం గమనిస్తే మొత్తంగా ఈ కేసులో ఇప్పటికే 5 అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో మరో 5 అరెస్ట్ చేసిన జరుగుతుంది. మొత్తంగా ఈ కేసులో హైదరాబాద్ కి బెంగళూరు నార్కోటిక్ టీమ్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా 3 అంశాల మీద ఫోకస్ పెట్టారు సంజన. ప్రధానంగా అంటే ఈ డ్రగ్ ఎవరైతే అమ్మారో దానికి సంబంధించి అతను వాళ్ళు ఇంతవరకు ఎవరెవరికి అమ్మారు, తర్వాత ఎవరితో కాంటాక్ట్ ఉన్నారు, ఇక్కడికి ఈవెంట్ రావడానికి గల కారణం ఏంటి, తనకు ఎంత మేరకు డ్రగ్ తీసుకున్నారు అన్న ఒక యాంగిల్ లో దర్యాప్తు కొనసాగుతా ఉంటే, ఇప్పుడు ఎవరైతే దీంట్లో డ్రగ్స్ దొరికిందో, వాళ్ళు బ్లడ్ సాంపిల్స్ దొరికిందో, వాళ్ళు గతంలో ఎన్ని సంవత్సరాలు డ్రగ్ కొడుతున్నారు, తర్వాత వాళ్ళకి సప్లై చేసే వ్యక్తులు ఎవరు, హైదరాబాద్ బేస్డ్ గా ఈ వ్యవహారం నడిచింది కాబట్టి ఒక నార్కోటిక్ టీమే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో దర్యాప్తును చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నా. అది కూడా అక్కడ ఈవెంట్ కండక్ట్ చేసిన ల్యాండ్ ఓనర్ కూడా ఇద్దరు కూడా హైదరాబాదే కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో లిక్విడ్ ఉన్న నేపథ్యంలో ఈ డ్రగ్ టెండర్ కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే పరిచయం అయ్యారు ఈవెంట్ మేనేజ్మెంట్ కి తెలిసిన తర్వాత. ఆ నేపథ్యంలో దర్యాప్తు కొంత వేగవంతం అవుతా ఉంది. మొత్తం మీద ఈ కేసు ప్రస్తుతం అయితే మాత్రం కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి ప్రస్తుతం హైదరాబాద్ కు షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జరగబోయే పరిణామాలు అంటే డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్, వాళ్ళు ఎక్కడెక్కడ డ్రగ్స్ తీసుకున్నారు, తర్వాత ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళ యొక్క ప్రీవియస్ హిస్టరీ మీద కూడా దుశ్చారించి ప్రస్తుతం ఒక టీం హైదరాబాద్ వచ్చినట్టు మనకు సమాచారం అంతా ఉంది సంజన. మరి నటి హేమపై ఉచ్చు బిగుస్తున్నట్టుంది హిన్నారెడ్డి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం గమనించవచ్చు ప్రస్తుతం అయితే మాత్రం హేమ ఈ ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో, ఆమె చేసిన డబుల్ గేమ్ అనొచ్చు, లేకపోతే ఆమె తొందరపాటు చర్య అనుకోవచ్చు, లేకపోతే ఏముంది లేదు మీడియా ఎలా మేనేజ్ చేయొచ్చని చెప్పి ఆమె చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, తర్వాత అక్కడే ఉండి నేను లేను చిల్లవుతా అని చెప్పి అంటాం, తర్వాత ఆ విషయం పోలీస్ చేసి వాళ్ళు ఫోటో రిలీజ్ చేయడం, ఇది కాకుండా ఫైనల్ గా నాకు డ్రగ్స్ సంబంధం లేదు, నేను సమయం వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతా అని చెప్పి అన్న వీడియో రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ లో నార్కోటిక్ డ్రగ్స్ దొరకడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో కూడా ఆమె చూపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఆమె చేసిన ప్రయత్నాలను విఫలం కావడం, ఈమె కావాలని ఇంటెన్షన్ గా తప్పుదోవ పట్టించే అంటే కేసును తప్పుదోవ పట్టించే పనిచేస్తుంది చెప్పిన మరొక అదనపు కేసులు కూడా కొన్ని నమోదయ్యని తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆమెను విచారిస్తే ఎప్పటి నుంచి డ్రగ్స్ అలవాటు ఉంది, ఎవరి ద్వారా ఈ ఈవెంట్ కు వచ్చింది, ఎంతమంది తీసుకుని వచ్చింది, తర్వాత ఆ ఈవెంట్ లో ప్రధానమైన ఇంటెన్షన్ అంటే డ్రగ్స్ రేవ్ పార్టీ కాకుండా కొన్ని అశ్లీలమైన పనులు కూడా జరిగాయి, తర్వాత చాలా దారుణమైన పరిస్థితుల్లో అక్కడ ఈవెంట్ జరిగింది, పోలీసులు భగ్నం చేశారు కాబట్టి ఆ విషయాల మీద విచారించిన పోలీసులు హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో నార్కోటిక్ టీము ఈ నేపథ్యంలో కూడా హేమకు ఉచ్చు బిగుసుకుని చెప్పుకోవచ్చు. ఆమె తీసుకున్న ఆమె బ్లడ్ శాంపిల్స్ వచ్చిన డ్రగ్ ఉన్న నేపథ్యంలో కూడా మరి ఆమె ఎప్పటి నుంచి అలవాటు ఉంది, తర్వాత ఆమె ఒక బాధితురాలుగా చూసి కౌన్సిలింగ్ ఇవ్వడం కాకుండా దీంట్లో ఇన్ డీటెయిల్ గా గతంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఎవరితో అలవాటు అయింది, ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్న దాన్ని కూడా పూర్తిగా దుష్టారించి ఆమెను కూడా ప్రత్యేకంగా విచారించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తామని సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నారెడ్డి.